సింగిల్ కార్స్ రాస్తున్న సినిమాల్లో ఇదో సినిమా. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కథాబలం ఉన్న సినిమా ఇది. ప్రతి సిచ్యువేషన్ చాలా బాగా చెప్పారు ఉదయరాజు గారు. ఈ ఆడియో మంచి హిట్ అయింది. అలాగే థ్యాంక్స్ టు రఘురామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్. తను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా చాలా అద్భుతమైన మెలోడీస్ కానీ మా సాంగ్స్ కానీ బాగా ఇచ్చారు. అలాగే శ్రీకాంత్ భయ్యాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, నిర్మాతలకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు గారికి, శీను గారికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, కెరియర్ స్టార్టింగ్లో ఫస్ట్ మూవీ అఫీషియల్గా ఇది నా ఫస్ట్ ఫుల్ ఫ్లెచ్డ్ మూవీ, దీనికి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చి హిట్ అవ్వడం, దాని ప్లాటినం డిస్క్ జరపడం చాలా చాలా హ్యాపీగా ఉంది, నేను మాటల్లో చెప్పలేను. అండ్ అలాగే శ్రీకాంత్ గారికి కూడా నా మీద నమ్మకం వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఇద్దరు పేరు చెప్పాలండి ఈ ఆడియో ఇంత మంచిగా రావడానికి. ఉదయరాజ్ గారు ప్రతి సిచ్యుయేషన్ కూడా చాలా కేర్ తీసుకొని చాలా దగ్గరుండి స్పెషల్ కేర్తో చేయించుకున్నారు. భాస్కర్ భట్ల గారు కూడా అంతే ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఫస్ట్ సక్సెస్ మా సినిమాకి, అందరికీ యూనిట్ అంతా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మా హీరో గారు కేంద్ర గారు నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చారు. మా ప్రొడ్యూసర్ గారు చెప్పి ఇమీడియట్గా ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యారు. డైరెక్టర్ గారు, మా కెమెరా వాసు కానీ అనుకున్న టైంలో, మేము అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న టైంలో చేయగలిగాం. ఇది చేయాలంటే ఆర్టిస్టుల సహకారం, బ్రహ్మానందం గారు, అలాగే ఎన్ఎల్ కిషోర్ గారు, పోసాని గారు, అందరూ అనుకున్న టైంకి వచ్చి అనుకున్నట్టుగా చేసి అనుకున్నట్టుగా రిలీజ్ చేయగలుగుతున్నాం. దీనికి ఎంత చేయగలుగుతున్నాం అంటే అది నా ఒక్కడి వల్ల కాదు, అందరి సహకారంతో ఇది అనుకున్నట్టు రిలీజ్ చేయగలిగాం. అలాగే మొన్న షో వేసినప్పుడు కూడా అందరూ చూసి చాలా బాగుందని చెప్పి అన్ని ఏరియా ఇంక్లూడింగ్ బెంగళూరుతో సహా అన్ని ఒరిస్సాతో సహా అన్ని ఏరియాలు అమలు పోయినాయి. మల్లిగడు మ్యారేజ్ బ్యూరో, ఈ మధ్యకాలంలో నాకు అన్ని చాలా సీరియస్ సినిమాలు చేశాను. ఇది మళ్ళీ మీ వినోదం, మా నాన్నకి పెళ్ళి అంటే ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ కూడా దీంట్లో మిక్స్ అయి ఉంటుంది సినిమాలో, చిన్న తెలియని సెంటిమెంట్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అలాగే బ్రహ్మానందం గారి కాంబినేషన్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేష్ కానీ, పెళ్లి సందడి కానీ, ఇటువంటి కాంబినేషన్ తర్వాత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం, ఇద్దరు కాంబినేషన్లో చేయడం మళ్ళీ మల్లిగడు మ్యారేజ్ బ్యూరోలోనే. డెఫినెట్గా ఈ సినిమా అంటే ప్రతి సినిమాకి చెప్తాం బట్ మళ్ళీ నాకు డెఫినెట్గా మంచి సక్సెస్ వస్తుందని కాన్ఫిడెన్స్గా ఉన్నాను. నేను ఎంటర్టైన్మెంట్కి దూరం అయ్యాను. నేను అందరూ అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేసేవాడిని అంతకుముందు. ఈ మధ్యలో కొంచెం రూట్ మారి తేడా వచ్చింది. సో మళ్ళీ డెఫినెట్గా ఈ ఎంటర్టైన్మెంట్, ఈ మల్లిగడు మ్యారేజ్ బ్యూరోతో డెఫినెట్గా సక్సెస్ కొడతాను.